एवरीवनी वेलकम बैक टू अवर चैनल दिस इज आइडियास एट होम पद्म ने मन चैनल द्वारा ओक कषायम चेयडम एलागो तेलुसुकुंटुन्नाम सॉरी सॉरी कषायम कादु अमृतम एला चेयालनेदि तेलुसुकुंदाम एंटी कषायम अंटुंदी अमृतम अंटुंदी एंटी अनुकुंटुन्नारा निजंगा अंडि इदि इप्पुडुन्न मन पैनिक परिस्थितुल्लो करोना अन्नदे अंदरिकी तेलुसुंदि एंत एफेक्टिवगा उंटुंदि अंदरू एंत प्रॉब्लम ఫేస్ చేస్తున్నారనేది సో దాని కోసం ఇమ్యూనిటీ పెంచే ఏ చిన్న ఔషధమైనా ఇప్పుడు మనం అమృతంలానే పిలవాలి సో ఇది అమృతం అంటే తియ్యగా ఉంటుంది అనుకోవద్దు కానీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అన్ని వయసు వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు వాళ్ళు యూజ్ చేశారు యూజ్ చేసి వాది బాగా పనిచేస్తుంది అన్నాక మేము కూడా యూజ్ చేసాము చాలా బాగుంది సో అందుకని నేను అందరికీ చెప్పి ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇది పనిచేస్తుంది అని ఎలా చెప్తున్నారు అంటే మాకు కరోనా వచ్చిందా అని అనుకుంటున్నారా నో నో అలా కాదండి ఎందుకు బాగా పనిచేస్తుంది అంటే మీకు చిన్న జలుబు చేసినా లేదా గొంతులో కొంచెం ఇబ్బంది ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దీన్ని రెగ్యులర్గా మార్నింగే తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీకు క్లియర్ అవుతుంది యాక్చువల్లీ నాకు కొంచెం జలుబు చేసినా నాకు డెస్ట్ ఎలర్జీ ఉంది నాకు కొద్దిగా జలుబు చేసినా కూడా నేను దీన్నే తీసుకుంటున్నాను చాలా బాగా పనిచేస్తుంది మా పిల్లలకు కూడా ఇస్తున్నాను సో అందుకే అందరికీ చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు 50 గ్రాములు వాము 50 గ్రాములు దాల్చిన చెక్క 30 గ్రాములు మిరియాలు 30 గ్రాములు శొంఠి 50 గ్రాములు తేనె నిమ్మకాయ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కషాయం తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత మిరియాలు వేసి చిన్న ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన మిరియాలను వేరొక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్రేమ్ అనేది చిన్నదిగానే ఉండేలాగా చూసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు శొంఠి దాల్చిన చెక్క 2 వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక 10 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి శొంఠి దాల్చిన చెక్క ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం వామ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రేమ్ అనేది చిన్నదిగానే ఉండాలి ఫ్రై అయిన వామ్ని వేరొక ప్లేట్లో తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సీలో పౌడర్ చేసే ముందు శొంఠి దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కలంలో దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నిటినీ మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడరు ఇలా ఉంటుంది దీన్ని డ్రై బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు కషాయం చేయడం ఎలాగో చూద్దాము స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి 1 లీటర్ వాటర్ పోసి 2 స్పూన్ల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసి స్టవ్ ఫ్రేమ్ చిన్నదిగా ఉంచి 15 నిమిషాల పాటు అలా మరిగించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరిగించుకోవాలి తర్వాత 2 స్పూన్స్ తేనె లేదా బెల్లం వేసుకుని కలుపుకోవాలి పిల్లలు ఈ కషాయం తాగడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఫుడ్లో చిటికెడు చొప్పున 3 టైమ్స్ ఒక డేలో ఇవ్వచ్చు అలాగే 3 స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉండగానే తీసుకుంటే మంచిది అంటే ఇమ్యూనిటీని పెంచే అమృతం రెడీ మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఈ కషాయాన్ని తప్పకుండా తీసుకోండి వేడిగా ఉండగా తీసుకోవడం వల్ల ఇది బాగా పనిచేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ